అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ప్రియులారా. 23వ దావీదు రాసిన కీర్తనను మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ధ్యానాలు మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి, అలాగే మీ స్నేహితులకు కూడా షేర్ చేసి ఈ వాక్య పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్థులై తగిన దీవెనలు మీరు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది షేర్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకో నాకు తెలియదు. దేవుడి వాక్యం మీరు చెప్పకపోయినా ఇలాంటివి మీరు షేర్ చేయడం మూలంగా ఆ యొక్క పరిచర్లో మీరు కూడా పాలిభాగస్థులై దేవునికి ఇష్టులుగా ఉండుటకు అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అయితే ఈ కీర్తనలో 23వ దావీదు రాసిన కీర్తనను మనము ఒకసారి చూడాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు రాసిన కీర్తన 23వ అధ్యాయం మన అందరికీ కంఠస్థం కూడా వచ్చినటువంటి కీర్తనే. చాలామంది దీన్ని చాలా ఇష్టంగా ప్రేమిస్తారు, ఎందుకంటే ఆ కీర్తనలో ఒక కాపరి ఉంటాడు, ఒక గైడ్ ఉంటాడు, ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆయన కాపాడుతూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, అన్ని వేళలా తోడుగా ఉంటాడు. కాబట్టి ఆ కీర్తన మనకి చాలా ఆదరణను, చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఆ కీర్తనలో ఉన్న మొదటి భాగాన్ని మనం చూసి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అనేటువంటి మాట. ఇక్కడ ఉన్నటువంటి మాటలో కొన్ని వర్డ్స్ మనం తీసుకొని వాటిని ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ కీర్తనలో ఉన్న కాపరి ఎవరు? ద లార్డ్, యహోవా అనే పేరు మనం చూస్తాం. ఇంగ్లీష్లో లార్డ్ అని ఉంటుంది, నాలుగు లెటర్స్ కూడా క్యాపిటల్ లెటర్సే ఉంటాయి ఇంగ్లీష్లో. మీరు కానీ బాగా గమనిస్తే ఈ క్యాపిటల్ లెటర్స్ని ఎందుకు ఇలా పెట్టారు అంటే, బైబిల్లో రెండు రకాల అర్థాలు ఇచ్చే మాటలు ఉన్నాయి. ఒకటి అడోనాయ్, విచ్ మీన్స్ లార్డ్ ఆర్ మాస్టర్ అని అర్థం. దాన్ని ఎల్ మాత్రమే క్యాపిటల్ పెట్టి మిగతా రెండు కూడా మామూలు లెటర్స్నే రాయడం జరుగుతుంది. అలాగే ఇంకొక నేమ్ కూడా ఉంటుంది, యావే. ఆ యావే అనే మాట కూడా అంత క్యాపిటల్ లెటర్స్లోనే ట్రాన్స్లేట్ చేస్తారు. మోషేకి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అయాం హో అయాం అన్నప్పుడు యావే అనే మాట మనం చూస్తాం. అంటే ఇక్కడున్న యహోవా అనే మాట లేదా లార్డ్ అనే మాట, ఈ కీర్తనలో ఉన్న కాపరి ఎవరు? ద లార్డ్, యావే, సృష్టికర్త ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన, చాలా ఉన్నతమైన దేవుడు. మోషే చెప్పినట్టు 91 కీర్తనలో ఆయన మహోన్నతుడు, మహాగణుడు ఆయన, సమీపింపరాని తేజస్సులో నివసించు అమరత్వం కలిగిన దేవుడు ఆయన, నోటి మాట చేత సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన, అంత గొప్ప శక్తివంతుడైన దేవుడు ఈ కీర్తనలో మనకి కాపరిగా కనబడుతున్నాడు. దావీదు గొర్రెల కాపరి అయితే తనను ఒక గొర్రెగా అనుకొని దేవుణ్ణి కాపరితో పోల్చుకొని ఈ కీర్తన రాయడం జరిగింది. నా కాపరి ఎవరో సాధారణమైన వ్యక్తి కాదు, నన్ను పోషించేది సాధారణమైన వ్యక్తి కాదు, నన్ను కాపాడడానికి, నాకు కాపరగా ఉండడానికి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ద లార్డ్ క్రియేటర్ ఆల్మైటీ గాడ్, యహోవా ద లార్డ్ అని గట్టిగా చెప్తూ ఉన్నాడు ఈరోజు. ఈరోజు మనకు కూడా ఒక ధైర్యం ఏంటో తెలుసా? మనల్ని కాపాడేది, భద్రపరిచేది, పోషించేది, ఆదరించేది, నడిపించేది మన బంధువులో, స్నేహితులో, మామూలు పెద్ద పెద్దోళ్ళు కాదు, క్రియేటర్, మహాశక్తిమంతుడు, మహోన్నతుడు, మహాగణుడైన దేవుడు తనను తాను కాపరిగా మనకి పరిచయం చేసుకుంటున్నాడు. దీంట్లో ఎంత భద్రత ఉంది! అందుకే మనం పదే పదే ఈ మాట చెప్పుకుంటూ ఉండాలి, యహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను, నాకు లేమి కలగదు అని ఇప్పుడే మీరు మనసులో చెప్పుకోండి. ఆయన మీకు కాపరిగా ఉంటాడు. మామూలు వ్యక్తులు కాపరులుగా ఉంటే, మామూలు వ్యక్తులు సెక్యూరిటీగా ఉంటే మనకి ప్రమాదం రావచ్చు, రాకపోవచ్చు. కానీ యహోవా క్రియేటర్ ఆల్మైటీ గాడ్, ఉన్నతుడు, మహోన్నతుడు, ఉన్నవాడు, అనువాడు, అయాం హు అయాం అన్నటువంటి దేవుడు మనకి కాపరిగా ఉంటే మనకి ఏ ప్రమాదము రాదు, రానివ్వడు ఆయన. సో ఈరోజు మనం ధ్యానం చేసిన ఈ విషయము, దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు, సర్వ సృష్టికర్త మనకి కాపరిగా ఉన్నాడు, మనకి ఏ విధమైన సంకోచం లేదు. ఆయన తన్ను తాను కాపరిగా బైబిల్లో చాలా దగ్గరలో పరిచయం చేసుకున్నాడు. ఏషియా 40:10-11, ఏజ్గేల్ 34:11-15 వరకు మనం చూస్తే ఆయన కాపరిగా పరిచయం చేసుకున్న విషయము మన అందరికీ అర్థమవుతుంది. అలాగే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అంటాడు.
అది మనం యోహాను రాసిన సువార్త 10:11, హెబ్రూ 13:21-24 ఈ విషయాలన్నీ మనం గమనించవచ్చు. కాబట్టి దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు, మీకు రక్షకుడుగా, పోషించేవాడుగా, భద్రపరిచేవాడుగా ఉన్నాడు. మీకు ఏ విధమైన అపాయము రాదు, ఎందుకంటే మీకు కాపరి, మీ ఇంటికి, మీ పిల్లలకి, మీ ఉద్యోగాలకి, మీ ఆరోగ్యాలకి, అన్నిటికీ దేవుడే కాపరి. ఆల్మైటీ గాడ్ మనకి కాపరిగా ఉన్నాడు. మనం భయపడొద్దు ప్రియులారా, ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు మనం. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తున్నాము, ఈ కాపరికి మన గురించిన విషయం అంతా తెలుసు, ఆయనకి మనతో పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. జాన్లో 10:14-15 మనం చూస్తే అక్కడ అంటాడు, నా గొర్రె నాకు బాగా తెలుసు, నేను పేరు పెట్టి కూడా ఆ గొర్రెని నేను పిలవగలను అని దేవుడు మాట్లాడడం మనం చూస్తాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక లోతైన సత్యం మనం తెలుసుకోవాలి. యోహాను 10:14-15 మీరు చదివితే, తండ్రి నన్ను ఏ విధంగా ప్రేమించుచున్నాడో అలాగే నేనును నా బిడ్డలను, నా గొర్రెలను అలాగ ప్రేమించుచున్నాను అన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు మధ్య ఉన్న ప్రేమ, ఆ బంధం ప్రపంచంలో ఎక్కడ ఏ బంధం కూడా సరిపోదు. అంత డీప్ రిలేషన్షిప్ వాళ్ళు ముగ్గురు ఒక్కటై ఉన్నారు, అంతగా ఏకమై ఉన్నారు వాళ్ళు. వాళ్ళ రిలేషన్తో దేవుడు నాకు, దేవునికున్న రిలేషన్ని పోల్చాడు. చాలా అద్భుతం కదండి ఇది. నన్ను తండ్రి ఏ విధంగా ఎరిగి ఉన్నాడో, ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, అదే విధంగా, అదే రిలేషన్, నాకు తండ్రికి మధ్య ఉన్న రిలేషను నా గొర్రెకి నాకు మధ్య ఉంది. అద్భుతం అండి ఇది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క బంధాన్ని ఎవ్వరు ఎక్కడ పొందుకొని ఉండలేరు. ఏ బంధంతో కూడా ఆ బంధాన్ని మనం పోల్చలేనటువంటి వారి మధ్య అత్యున్నతమైన సంబంధం ఉంది. కానీ ఆ సంబంధాన్ని, ఆ ప్రేమని దేవుడు మన మీద చూపిస్తున్నానని యేసు ప్రభు ద్వారా మనకి పలికాడు. చూడండి, వాళ్ళ ముగ్గురు మధ్య ఏ బంధమో, ఏ ప్రేమ, ఏ ఆప్యాయత, ఏ విధమైనటువంటి అనురాగాలు ఉన్నాయో, అదే విధమైన అనురాగాన్ని దేవుడికి మనకి మధ్య యేసు ప్రభు చూపించాడు. నా గొర్రెలను కూడా నేను అలాగే ప్రేమిస్తున్నా, అలాగే ఎరుగు ఉన్నా, అలాగే భద్రత కలిగి ఉన్నా, అంతే రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేయాలని కోరుకున్నాను అంటున్నాడు. ఇది నిజంగా అద్భుతం ప్రియులారా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎలాగున్నారో దేవుడితో మనం కూడా అంతే విధమైన పర్సనల్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి యేసు ప్రభు ఇక్కడ చెప్పినటువంటి మాటలు మనకి ఆధారమై ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఎంతగా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారి ముగ్గురు మధ్య ఎంత ప్రేమ, ఎంత రిలేషన్ ఉందో, అంతే రిలేషన్ని దేవుడు నా పట్ల కూడా కలిగి ఉన్నాడన్నది మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే ఇక్కడ ఉన్న ఇంకొక మాట, ద లార్డ్ ఈజ్ అంటే ఏంటి ప్రియులారా? ప్రజెంట్ టెన్స్. వాజ్ కాదు, విల్ బి కాదు, ఈజ్. యెహోవా నా కాపరి ఎప్పుడు? ఇప్పుడే. ఎప్పుడో కాదు, ఇంతకుముందు ఎప్పుడో ఆయన నా కాపరిగా ఉన్నాడు, ఇప్పుడు నాకు కాపరిగా ఎవరు లేరు, ఇప్పుడు నాకు తోడుగా ఎవరు లేరు, నేనేం చేయాలి, అలా ఏం లేదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఇప్పుడు ఆయన నా కాపరి, ఇప్పుడు నా కాపరి, నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతో ఉన్నాడు. నేను నెల్లూరులో ఉన్నా, అల్లూరులో ఉన్నా, ఇంకొక వేరే దగ్గర ఉన్నా, ఎక్కడున్నా, బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, హైదరాబాదులో ఉన్నా, ఎక్కడున్నా ప్రజెంట్ నాతోనే ఉన్నాడు, ప్రజెంట్ నాతోనే ఉన్నాడు అన్నప్పుడు మీకు నాకు అస్సలు భయం ఉండదు, ఎందుకంటే మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఎంత అద్భుతమైనటువంటి ఆదరణ ఇచ్చే మాటలు. ద లార్డ్ లార్డు మనం ధ్యానం చేసాం, ఈజ్ మనం ధ్యానం చేసాం. ద లార్డ్ ఈజ్ మై యెహోవా నా, యెహోవా మన కాపరి అని లేదు, నా అని ఉంది. నా అంటే ఏమైపోద్ది? పర్సనల్ రిలేషన్షిప్ కిందకు వచ్చేస్తుంది. నా భర్త, నా భార్య, నా బిడ్డలు అంటాం కదండి, నా బండి, నా వస్తువులు అంటాం కదండి, అవి పర్సనల్గా మనకి అందరికీ చెందినవి కాదు అవి. ఇప్పుడు ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడు? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, నా కాపరి, నా కాపరి, నాకు సంబంధించిన వ్యక్తి, నాకు దేవుడున్నాడు. ఎంత పర్సనల్ రిలేషన్షిప్ చూడండి. ఈరోజు దేవుడు నీకు తోడుగున్నాడు, నీకే. ఆ విధమైన విశ్వాసమును మనం వ్యక్తపరచాలి. దేవుడు ఈరోజు నాకు తోడుగున్నాడు, నా కుటుంబానికి, నా బిడ్డలకి. ఆయన వ్యక్తిగతంగా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన గుంపులో ఏదో అందరితో పాటు అలా కాదు, ఆయన నన్ను పర్సనల్గా కేర్ తీసుకుంటున్నాడు. మన స్కూల్లో, ఆఫీసుల్లో
లేదా చర్చిల్లో పాస్టర్ గారు కొంతమందిని పర్సనల్గా, టీచరు పర్సనల్గా ఒక విద్యార్థిని ప్రేమిస్తారు. ఆఫీసుల్లో ఉండే బాసు పర్సనల్గా కొంతమంది మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, పర్సనల్ ఇంట్రెస్ట్. దేవుడు నీ పట్ల పర్సనల్గా బాధ్యతని కలిగి ఉన్నాడు. మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనకు లేమి కలగకుండా ఉండాలి అంటే యెహోవాయే మనకి కాపరిగా ఉండి తీరాలి. యెహోవా కాపరిగా లేకపోతే చాలా లేముల గుండా మనం వెళ్ళవలసి ఉంటుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. మనకు లేమి అనేది ఉండకూడదు అనుకుంటే యెహోవాని మనం కాపరిగా ఉంచుకోవాలి. 84వ కీర్తన 11వ వచనంలో ఈ మాట ఉంటుంది, నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అంటే ప్రతి మేలును ఆయన చేస్తాడు. మన ఇంట్లో మనం అనుకుంటూ ఉంటాం కదా, నా కూతురికి మేలు జరగాలి, నా కొడుకుకి మేలు జరగాలి, నా కుటుంబానికి మేలు జరగాలి, నాకు ఈ మేలు జరగాలి. చాలా కార్యాలు మా ఇంట్లో జరగాలి, జరుగుతాయి. ఎప్పుడు యెహోవా మనకి కాపరిగా ఉంటే ఏ లేమి ఉండదు, చాలా మేలులతో మన జీవితాలు నింపబడతాయి. కాబట్టి ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు, యెహోవా మనకి కాపరిగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. దావీదు తనను తాను ఏ విధంగా గొర్రెగా అనుకొని అటువంటి ప్రవర్తనను కలిగి ముందుకెళ్తున్నాడో, మనం కూడా గొర్రెలాంటి స్వభావం. అంటే గొర్రె ఆ వెళ్ళిపోదు, వెంబడిస్తుంది. తనకు తానుగా గొర్రె ఎప్పుడు ముందుకు వెళ్ళిపోదు, తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోదు, కాపరిని వెంబడిస్తుంది. మనం కూడా మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. దేవుడు చెప్పినట్టు దేవుడు వెనక వెంబడించాలి. చాలామంది వారి జీవితాల్లో దేవుడు చెప్పినట్టు చేయరు, ఊరికే కోప్పడిపోతారు, గొడవలు పడతారు, అల్లరి చిల్లరగా ఉంటారు, ఇంకా దేవుడికి ఇష్టం లేనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉంటారు. కానీ వారికి మేలులు కావాలని కోరుకోవడం ఎంత హాస్యాస్పదం ప్రియులారా. దేవుణ్ణి వెంబడించేవారుగా, తగ్గింపు స్వభావం కలిగిన వారుగా మనం ఉండాలి. క్రైస్తవ జీవితానికి ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏంటి అంటే తగ్గింపు. ఈ స్వభావాన్ని కలిగిన వాళ్ళకే దేవుడు కాపరిగా ఉండి ప్రతి మేలును కూడా ఆయన చేయడానికి ఇష్టపడతాడు. అయితే మనం 2వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూడండి, పచ్చిగల చోట్లకి, ఎండిపోయిన చోట్లకు, దుర్బలమైనటువంటి చోట్లకు ఈ కాపరి గొర్రెల్ని తీసుకొని వెళ్ళడం లేదు. చాలా పచ్చగా ఉండేటువంటి గడ్డి ఉన్న చోటికి, అందమైన గడ్డి, చూడడానికి ఎంత బాగుంటుందో ఈ పచ్చగా ఉండేటువంటి పొలాలు కానీ, ఈ పచ్చగా ఉన్న గడ్డి ఉన్నటువంటి పొలాలు కానీ, అవి అప్పుడే మొలిచినటువంటి గడ్డి, చాలా ఫ్రెష్గా ఉండేటువంటి గడ్డి. అక్కడికి గొర్రెలను ఈ కాపరి నడిపించి అవి బాగా ఆ మేత మేయినట్లు ఆయన వాటిని నడిపిస్తాడు. దేవుడు కూడా మనతో అదే అంటున్నాడు, నేను గాని మిమ్మల్ని నడిపిస్తే మీకు ఓ అందమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, సమాధానకరమైన జీవితాన్ని, సంతృష్టి సహితమైన జీవితాన్ని నేను ఇవ్వగలను. అటువంటి చోట్లకి నేను మిమ్మల్ని నడిపించగలను. అటువంటి విధంగా నేను మిమ్మల్ని కాపలా కాస్తాను. అందమైన జీవితం మీ సొంతమవుతుంది అని దేవుడు అంటున్నాడు. ఈరోజే మన జీవితాన్ని ప్రభు చేతులకి అప్పగించుకుంటే అటువంటి పచ్చని జీవితాన్ని, ఓ అందమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు ప్రియులారా. అలాగే ఇక్కడ ఉన్న మాట ఏంటి, ఆయన పరుండు చేయుచున్నాడు అన్నాడు. గొర్రెలు పడుకోవాలి అంటే ఫిలిప్ కెల్లర్ అనేటువంటి ఆయన తన కామెంటరీలో 4 విషయాలు రాశాడు. ఒక గొర్రె హాయిగా పరుండాలి అంటే 4 సమస్యలు ఈ గొర్రెకి ఉండకూడదు. మొట్టమొదటి సమస్య ఏంటయ్యా అంటే, దూరంగా ఉన్నటువంటి క్రూర మృగాల నుండి దానికి రక్షణ, కాపుదల కావాలి. అప్పుడే ఆ గొర్రె హాయిగా నిద్రపోగలదు. అంటే హైనాసు, నక్కలు, పులులు, సింహాలు, వీటి నుండి దానికి భయం వస్తూ ఉంటుంది. ఆ భయాన్ని తొలగించాలి, అప్పుడే అది హాయిగా నిద్రపోద్ది. 2వది, ఈ పక్కనే ఉన్నటువంటి గొర్రెలు ఉంటాయి, అవి ఎప్పుడు కుమ్ముకుంటూ ఉంటాయి, గొడవ అన్నమాట. వాటి నుంచి దానికి విడుదల రావాలి, ప్రశాంతత రావాలి, అప్పుడే ఆ గొర్రె హాయిగా పరుంటుంది. ఇక 3వది, చిన్న చిన్న పురుగులు, పరన్న జీవులు అంటారు, అవి ఏం చేస్తాయంటే ఈ గొర్రె ముఖం చుట్టూ తిరుగుతూ ఆ ముక్కుల్లోకి వెళుతూ చాలా ఇబ్బందిని పెడుతూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి దానికి విడుదల వస్తే అది హాయిగా నిద్రపోద్ది. ఇక 4వది,
దానికి కడుపు నిండా మేత దొరకాలి. అప్పుడు ఆ గొర్రె హాయిగా నిద్రపోద్ది. కాపరి ఏం చేస్తాడంటే ఈ క్రూర మృగాల్లో దాని దరి చేరకుండా దడి కడతాడు, ఆయన కాపలా కాస్తాడు. అందుకని గొర్రె హాయిగా నిద్రపోతుంది. ఇక రెండవది, ఏవైనా గొర్రెలు గొడవ పడుతూ ఉంటే, కుమ్ముకుంటూ ఉంటే కాపరి కర్ర తీసుకొని వచ్చి అదిలిచ్చి వాటిని ప్రశాంతత వైపు నడిపిస్తాడు, హాయిగా పడుకుంటాయి. ఇక మూడవది, ఈ చిన్న చిన్న పురుగులు, పరన్న జీవులు ముక్కు చుట్టూ ఎగురుతుంటాయి కదా, అవి అలా రాకుండా ఉండడానికి ఒకలాంటి మందు ఆయన ఆ గొర్రెల మూతి మీద పోస్తాడు. ఆ వాసనకి అవి రావు ఇంకా. ఇక నాలుగోది మనం చూసాం, పచ్చి గలిగిన చోట్లకి నడిపించి కడుపు నిండా మేత మేసేటట్టు కాపరి చేస్తాడు. కాబట్టి హాయిగా గొర్రెలు పడుకుంటాయి. ఇప్పుడు దీన్ని మన జీవితానికి అనువదించుకుంటే, దూరంగా ఉన్న భయాలు మన జీవితంలో చాలా ఉన్నాయి. మన జీవితంలో చాలామంది శత్రువులు ఉంటారు. మన ప్రధాన శత్రువు సాతాను, వాడి యొక్క అనుచరులు. అనారోగ్యాలు, అప్పుల బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఎన్నో మనకున్నాయి. మనుషులు కూడా చాలామంది మనకు శత్రువులు ఉంటారు, లేనిపోని మన గురించి చెబుతూ ఉంటారు. యెహోవా మనకి కాపరిగా కానీ ఉంటే వారందరి నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. వారు మన మీద పడకుండా దడికట్టి ఆయన కాపరిగా ఉంటాడు. తన దూతల్ని మనకి తోడుగా పెడతానని వాగ్దానం చేసిన దేవుడు. ఈయన్ని కాపరిగా పెట్టుకుంటారా, మీ జీవితాలు ఎంత ఆనందంగా మారుతాయో చూడండి. అలాగే రెండవది, గొడవలు. ఎక్కడా? ఇంట్లోనే. మన పక్కనే ఉన్నోళ్ళు, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళతోనే ఎక్కువ ఇంట్లో సమస్యలు వచ్చి ప్రశాంతంగా నిద్రపోదామన్నా కూడా నిద్ర రాదు. దేవుడు అంటున్నాడు, ఈ ఇంట్లో నేనిస్తా నా సమాధానాన్ని, నా శాంతిని మీకు అనుగ్రహిస్తా. ప్రభువా, నా ఇంట్లో మీ సమాధానమే నాయన. నా కూతురికి నాకు, నా కొడుకుకి నాకు, ప్రభువా నా కోడలికి నాకు సమాధానం లేదు. ప్రభువా మీ సమాధానం మా ఇంట్లో ఉండునుగాక. స్థిరమైన సమాధానాన్ని మా ఇంట్లో దయచేయండి, స్థిరమైన ఆనందాన్ని దయచేయండి. ఎప్పుడు ఎవరితో ఒకరితో గొడవ మా ఇంట్లో నాయన అని మీరు అనగలిగితే, మీరే మా ఇంటికి కాపరయ్యా అని అనగలిగితే, నిజంగా ఆ విధంగా మీ జీవితాలను ఆయన చేతుల్లో ఉంచగలిగితే, ఈరోజే దేవుని శాంతిని, సమాధానాన్ని, పరలోకపు దినాలను మీరు అనుభవిస్తారని నేను రూఢీగా తెలియచేస్తున్నాను ప్రియులారా. ఇక మూడవది, మన చుట్టూ ఎగిరే పురుగులు, అంటే భారాలు, సమస్యలు, ఇబ్బందులు. ఎవరో ఒకరు మూలంగా మన కుటుంబంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఆ చిన్న చిన్న సమస్యలను, పెద్ద సమస్యలను కూడా నేను తీరుస్తా. నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టు. ఏ సమస్యలో వెళ్తున్నారు ఈరోజు మీరు? అది ఎంత చిన్న సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, ఏసయ్యకి సమస్తము సాధ్యమే. ఆయన తీర్చలేని సమస్య ఏదీ లేదు. సీఎంలు, పిఎంలు, మంత్రులు తీర్చలేని సమస్యలు ఉంటాయేమో, కానీ ఏసయ్యకు కూడా తీర్చలేని సమస్య ఏదీ ఉండదు. ఈరోజే ఆయన మన కాపరిగా ఉంచుకోగలిగితే, ఆయన మన కాపరిగా మనం అంగీకరించగలిగితే, మన ప్రతి చిన్న సమస్యలో ఆయన ఎంటర్ అవుతాడు. ఆయన తన సమస్యగా తీసుకొని మన తరపున ఆయన యుద్ధం చేస్తాడు. గొలియాతైనా, అది సింహమైనా, ఏదైనా ఆయన శక్తి ముందు తల వంచాల్సిందే. ఇక నాలుగవది, కడుపు నిండా ఆహారం ఉంటేనే మనం కూడా హాయిగా పడుకోగలం. దేవుడు అన్నాడు, ఇదిగో నేను గొర్రెలకు సమృద్ధిగా ఆహారం ఇవ్వడానికి వచ్చాను. యోహాను 10:10 ఆ మాటలు మనం చూస్తాం. సమృద్ధిగా అంటే చాలీ చాలనట్టు కాదు, చాలా ఎక్కువగా మన దేవుడిచ్చేవాడు. ఆయన 5 రొట్లు 2 చేపలు పంచినప్పుడు చాలీ చాలనట్టు పంచలేదు, 12 గంపలు మిగిలేటట్టు పంచాడు. ఆయన నమ్ముకున్నవాళ్ళు, ఆయన వెంబడించేవాళ్ళు, ఆయన దేవుడిగా కలిగి ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా కొదువులు గుండా వెళ్ళరన్నది ఆయన మనకు చెప్పిన వాగ్దానం. మనం బైబిల్లో చూస్తే ఆయన భక్తులు ఎవరూ కూడా ఆహారం లేకుండా అడుక్కున్నట్టు మనం చూడం. బైబిల్లో దావీదు అంటారు, ఆయన నమ్ముకున్న నీతిమంతులు భిక్షమెత్తినట్టు గాని, వారి తరం వాళ్ళు భిక్షమెత్తినట్టుగా నేను ఇంతవరకు చూడలేదంటాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. మన అవసరతలు తీర్చడమే కాదు, కడుపు నిండా మన ఆకలిని కూడా తీర్చగలిగిన దేవుడు. ఆయన అన్నాడు, మొదట నా రాజ్య నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే మీ నీడ్స్ అన్నీ నేను తీరుస్తాను అన్నాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా కాపరిగా ఉన్న వాళ్ళకి ఈ ఆశీర్వాదాలు దొరుకుతాయి. మారినట్టు నటించే వాళ్ళకి కాదు, ఇంకా మారకుండా జీవితాన్ని నాశనం చేసుకుంటూ జీవితాన్ని ఏదో అనేక మందికి నీతిమంతులుగా కనబరుచుకునే వాళ్ళకి
ఈ ఆశీర్వాదాల్లో ఒక్కటి కూడా దొరకదు. మీరు అటువంటి ఆశలు పెట్టుకోవద్దు. కంప్లీట్గా మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెంబడించే వాళ్ళు వారి ఆశీర్వాదాలతో ముంచబడతారు ఆయన కృపలో. ఇక్కడ మనం చూస్తే ఇంకా చివరి మాట ఏంటి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఆయన నడిపించును. గొర్రెల కాపరులు ఎప్పుడూ కూడా ఈ పారే నీళ్ళ దగ్గరికి గొర్రెలు నడిపించరు. గుంటల్లో అలాగే స్థిరంగా ఉంటాయి కదా, పారకుండా నదుల్లో. అలాంటి దగ్గరికి గొర్రెలను తీసుకెళ్తారు సాధారణంగా, ఎందుకంటే పారే నీళ్ళు ముక్కులోకి వెళ్ళి ఆ గొర్రెకి చాలా తలనొప్పి వస్తుంది కాబట్టి విసుగ్గా ఉంటుంది. దేవుడు అంటున్నాడు మీరు కూడా చాలా విసుగుపడిపోయారు, టెన్షన్లో ఉన్నారు, బిజీ అయిపోయారు, ఏవేవో ఆలోచనలు గజీ బిజీ గందరగోళం అయిపోయి మీ జీవితం, మీ జీవితం అంతా విశ్రాంతి లేకుండా శాంతి లేకుండా అల్ల కల్లోలంగా తిరుగుతున్నాడు. నా ఎద్దుకు రండి, నేను మీకు నా విశ్రాంతిని అనుగ్రహిస్తాను అన్నాడు ఆయన. ఈరోజు మన జీవితాలని దేవుడి చేతుల్లో పెట్టి ఆయన్ని కాపరగా ఉంచుకోగలిగితే దేవుడు మన జీవితానికి శాంతినిస్తాడు, విశ్రాంతినిస్తాడు, రెస్ట్నిస్తాడు, ప్రశాంతతనిస్తాడు. బయట ఎన్ని గొడవలున్నా మన గుండెల్లో ఆయన శాంతిని నెలకొల్పుతాడు. ఎంత అద్భుతమైన ధన్యకరమైన జీవితం ప్రియులారా. ఈ జీవితానికి మనల్ని మనం అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది. నీ జీవితం ఈరోజు టెన్షన్తో బిజీతో అల్లరి చిల్లరతో ఉందేమో. ఒకవేళ నువ్వు పడుకున్నావు, ఏసీ కూడా ఉంది, కానీ నీ మనసు పడుకోవట్లేదేమో, నీ మైండ్ ఏవేవో ఆలోచనలతో నింపబడిందేమో. యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను, నాకు లేమి కలగదనే మాట మీరు మరలా మరలా చెప్పండి. మీకు దేవుడు కాపరిగా ఉండి టెన్షన్ లేని, ఇబ్బంది లేని, ఈ గుండెల నిండా భయంతో నెలకొని చీకటితో నింపబడిన మీ హృదయాలను ఆయన వెలిగించగలడు, తన వెలుగుతో నింపగలడు. మరి ఇప్పుడే ఆ మాట చెప్పి ఆయన్ని కాపరిగా కలిగి ముందుకు వెళుతుడుగాక. ఆమే. మూడో వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గతించిన ధ్యానాలు మీకు కావాలి అనుకుంటే నాకు ఎస్ఎంఎస్ చేసినట్లయితే మీకు వాటిని పంపడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మూడో వచనము మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం చేయునుగాక. ఆమె. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అనేటువంటి మాట. దావీదు తనను తాను గొర్రెగా ఊహించుకొని దేవుణ్ణి కాపరిగా అనుకొని ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. మనం గొర్రెల విషయం ఆలోచన చేస్తే గొర్రెలకి బొచ్చు చాలా బాగా పెరిగిపోతుంది. మన వైపు కాకపోయినా అటువైపు చాలా గొర్రెలకి బొచ్చు ఎక్కువగా పెరుగుతుంది ఈ ఫారిన్ కంట్రీస్లో. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆరు నెలలకు ఒకసారి ఆ బొచ్చు అంతా కత్తిరిస్తారు. అలా కత్తిరించకపోతే బాగా గొర్రె బరువైపోయి అది పడుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు లేవలేదన్నమాట. ఆ బరువంతా గుండెల మీదకి వచ్చేస్తుంది. అది అలాగే ఎల్లకెల్లా పడిపోయి చాలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోతుంది. అది లేవడానికి చాలా అవస్థలు పడుతుంది అన్నమాట. అలాంటి సమయంలో కాపరి గమనించి ఆ గొర్రెకి సహాయం చేసి లేవనెత్తుతాడు. అలా లేవనెత్తకపోతే ఆ గొర్రె కొన్ని గంటల్లోనే చచ్చిపోతుంది ప్రియులారా. దాన్ని సేద తీర్చడం అంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు. నేను పడిపోయినప్పుడు, నేను కృంగిపోయినప్పుడు, అనేకమైన సమస్యలు నా గుండెల్ని తన్నుతూ ఉన్నప్పుడు, అనేకమైన ఇబ్బందులు గుండె నేను వెళుతూ ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో నేనున్నప్పుడు, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, మరణం దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నా కాపరి నన్ను సేద తీర్చుతాడు. నా కాపరి నా గుండెల్లోనికి నెమ్మదినిస్తాడు. తన శాంతిని నా హృదయంలోనికి ప్రవేశింపచేస్తాడు. నా చెయ్యి పట్టుకుని నన్ను లేవనెత్తుతాడు. సమస్యలు వారికి బలమిచ్చువాడు ఆయనే, పడిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే, పెంట కుప్పల మీద పడిపోయినటువంటి వారిని కూడా లేవనెత్తువాడు ఆయనే. అలా దేవుడు నన్ను లేవనెత్తాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చాడు. ఎన్నోసార్లు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నా జీవితం అయోమయమైపోయింది. సౌలు నుండి నిన్ను పరిగెడుతూ ఉన్నప్పుడు నా జీవితం మరణం దగ్గరకు వచ్చేసింది. దావీదు అంటాడు సమూయేలు రాసిన గ్రంథంలో, మరణమునకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాను నేను అంటాడు. అటువంటి పరిస్థితి నుంచి కూడా దావీదుని దేవుడు అద్భుతంగా కాపాడి తన ప్రాణమును సేద తీర్చాడు. ఈరోజు నా ప్రేమైన దేవుని బిడలారా, ఈరోజు మనం కూడా భయంకరమైన సమస్యలు కూడా వెళ్తుండొచ్చు, భయంకరమైన ఇబ్బందులు గుండా వెళ్తుండొచ్చు, వేదనలు గుండా వెళ్తుండొచ్చు, మరణమునకు దగ్గరగా వచ్చేసి ఉండొచ్చు, చచ్చిపోదామని అనుకుంటూ ఉండొచ్చు. అయితే దయచేసి ఈ కాపరిని మీరు ఆశ్రయించండి,
యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను, నాకు లేమి కలుగుదు అని ఈ మాటలు మీరు చెప్పండి బయటికి. ప్రభు, నా గుండెలంతా సమస్యలే, నా కూతురు గురించి, నా కొడుకు గురించి, నా కుటుంబం గురించి, దేవ ఇదిగో నా వ్యాధి గురించి, నాకున్నటువంటి సమస్యల గురించి ఆలోచించి ఆలోచించి నేను పిచ్చోడిని, పిచ్చిదాన్ని అయిపోతున్నా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా, నా ప్రాణము విసిగిపోతుంది ప్రభు, వేసారిపోతుంది ప్రభు, దయచేసి కరుణించు ప్రభు, సేవదీర్చు ప్రభు అని అడగండి. ఈరోజే ఆ కరుణామయుడు దయగలిగిన తండ్రిని మీ ప్రాణాలను సేదదీర్చుతాడు, మీ ప్రాణాలకు నెమ్మదినిస్తాడు, ఓ అద్భుతమైన బలాన్ని ఇస్తాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, శక్తినిస్తాడు, చేయి పట్టుకొని లేవనెత్తుతాడు ఆ పరిస్థితి నుంచి, కృంగిపోయిన ఆ పరిస్థితి నుంచి లేవనెత్తగలిగిన జీవము కలిగిన యెహోవా ఆయన. అదే ఈ మాటకు అర్థం ప్రియులారా, ఆయన లేవనెత్తే దేవుడు. కాపరి ఏ విధంగా తనకలాడుతున్న ఆ గొర్రె, లేవలేకపోతున్న ఆ గొర్రెను ఏ విధంగా అయితే లేపుతాడో, తన భుజాల మీద వేసుకుంటాడో, మనల్ని కూడా దేవుడు అలాగే మోస్తాడు, అలాగే సహాయం చేస్తాడు. తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమూ త్రోసివేయడు. మీరు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులు కాకపోయినా, ఎవరైనా ఈరోజు ఈ మాటలు వింటున్న వాళ్ళు మీరు ఎవరైనా కావచ్చు, మీరు కృంగిపోయి ఉంటే, వేసారిపోయి ఉంటే, మీరు నిరుత్సాహపడిపోతూ ఉంటే, మీకు సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఏసయ్యా నన్ను లేపండి అని అడగండి. తప్పకుండా దేవుడు లేవనిది సహాయం చేస్తాడు. ఇంకొక మాట ఇక్కడ ఉంది, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఓ గైడ్లాగా నడిపించే దేవుడు. గొర్రెలకి వెళ్ళడం తెలీదు, వెంబడించడం తెలుసు. గొర్రెలకి వెళ్ళడం తెలీదు, వెంబడించడం తెలుసు. గొర్రెల్ని మనం కానీ వదిలేసామనుకోండి, తోలేసామనుకోండి, అవి నాలుగు అడుగులేసి వెనక్కి తిరిగి చూస్తాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నట్టు వాటికి తెలీదు. వాటిని వదిలేస్తే ఇష్టానుసారంగా వెళ్ళిపోతాయి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతాయి. అందుకే గొర్రెలు కాపరులు ఏం చేస్తారంటే, ఒక కాపరి ముందు వెళ్తూ ఉంటే ఇంకొక ఆయన వెనక నుంచి వస్తూ ఉంటాడు. ఆ ముందు వెళ్తున్నటువంటి కాపరిని గొర్రెలన్నీ వెంబడిస్తాయి. ఆయన ఎటుపోతే అటు వెళ్తాయి. ఆ కాపరి పచ్చిక బయలులోనికి నడిపిస్తాడు, ప్రశాంతమైన స్థలానికి నడిపిస్తాడు ఆ కాపరి. ఈరోజు దేవుడు మనతో కూడా అదే అంటున్నాడు, మీరు వెళ్తారా, వెళ్ళండి. మీరు కానీ మీ జీవితాన్ని లీడ్ చేసుకుంటే, మీ ఇష్టానుసారంగా మీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటే, మీరు భయంకరమైన శోధనలోకి వెళ్తారు, భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్తారు. అసమాధానకరమైనటువంటి కార్యాలు మీ జీవితాల్లో జరుపుకోవడానికి మీరే అవకాశాన్ని కల్పించుకుంటారు. ఒకవేళ నన్ను వెంబడిస్తారా, నన్ను మీ ముందు పెట్టుకుంటారా, నన్ను కాపరిగా పెట్టుకుంటారా, నా మాట వింటారా, నా వెనుక నడుస్తారా, పచ్చిక కలిగిన చోట్లకు నడిపిస్తా, నీతి మార్గాలలో నడిపిస్తా, నాకు మహిమ వస్తుంది, మీ జీవితాలకి ఆశీర్వాదం, మేలులు, గొప్ప లాభాలు జరుగుతాయి, అటువంటి మార్గాలలో నడిపిస్తా, నన్ను వెంబడించండి. చూడండి ప్రియులారా, దేవుణ్ణి వెంబడించిన వాళ్ళు ఎవరూ కూడా అన్యాయమైనట్టు చరిత్రలో లేదు. దేవుణ్ణి వెంబడించకుండా వారి మార్గాల్లో ఇష్టానుసారంగా వెళ్ళిన వారి జీవితాలు అసమాధానంతోనూ, నాశనంతోనూ, ఎంతో భయంకరమైన దుర్బలమైన జీవితాలుగా మార్చబడ్డాయి. కానీ దేవుణ్ణి వెంబడిస్తే, ఈరోజు ఈ కాపరిని మనం వెంబడిస్తే, ఆయన వెనక మనం వెళ్ళగలిగితే, ప్రతి విషయము ఆయన సన్నిధిలో పెట్టి, ప్రభువా ఇది చేయమంటారా, ఇలాగ వెళ్ళమంటారా, ఈ నిర్ణయం తీసుకోమంటారా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకోండి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న జీవితంలో మీ చిత్తం ఏంటి ప్రభువా, నేను మిమ్మల్ని వెంబడించాలనుకుంటున్నా, మీ చిత్తంలో ఉండాలనుకుంటున్నా, మీరు చెప్పిందే చెయ్యాలనుకుంటున్నాను. ఎవరైతే ఆ కాపరిని వెంబడిస్తారో పచ్చిక బయలులో సమాధానకరమైన స్థితిలో వారు ఉంటారు. అటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఈరోజు మనం ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అంతకు మించినటువంటి జీవితం మనకొద్దు. కేవలం మన దేవుణ్ణి వెంబడించడమే, మనం వెళ్ళిపోవడం కాదు ఇష్టం వచ్చినట్టు, ఆయన్ని వెంబడించాలి, ప్రతి చిన్న విషయంలో వెంబడించాలి. సహోదరులు, భక్తి సింగ్ గారు నాకెంతో ఇష్టమైనటువంటి దైవజనులు, ఆయన కనీసం భోజనం చేయడానికైనా, ఆయన కటింగ్ చేసుకోవడానికైనా కూడా దేవుడి చిత్తాన్ని కనుక్కునేవాడు. ఏ పని చేయాలన్నా దేవుడి చిత్తాన్ని కనుక్కునేవాడు. అందుకే ఆయన అంత గొప్ప సేవకుడయ్యాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రమే నీతి మార్గాలలో నడిపించగలడు.
దేవుడు మాత్రమే మన జీవితాన్ని సమాధానకరమైన స్థితిలోనికి నడిపించగలడు. దేవుడు మాత్రమే పచ్చిక బయలులో మన జీవితమును పరుండు చేయగలడు. ఇక ఏ మనిషి కానీ ఏ శక్తి కానీ మనకి ఇటువంటి అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వలేరు. మీరు మనుషుల్ని వెంబడిస్తున్నారా? నాయకుల్ని వెంబడిస్తున్నారా? ఎవరినో రోల్ మోడల్గా పెట్టుకున్నారా? వద్దు, దేవుణ్ణే పెట్టుకోండి. దేవుడితోనే నడవండి. దేవుడు వెనకే నడుద్దాం. దేవుడు మనం నడవలసిన, మనం వెళ్ళవలసిన మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. అలా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.